ఫ్రెండ్స్, ఈరోజు మీకు నెట్వర్క్ సిమ్ల గురించి ఒక విషయంతో మీకు ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే, మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో మీకు తెలుసునా? తెలుసుకోవాలంటే మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చును. అది ఎలాగంటే, మనం బ్రౌజర్లోకి వెళ్ళి TAF COPPORTL అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ కనపడుతుంది, TAF COP కన్స్యూమర్ పోర్టల్ అని. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మనకు హోమ్ పేజ్ ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ ఇది మీరు గమనించారో లేదో, ద టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, అంటే ఏమైనా ఫ్రాడ్స్ లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళకు కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్, కన్స్యూమర్స్ అంటే ఏమైనా కస్టమర్లకు ప్రొటెక్షన్గా నిలచడానికి ఈ వెబ్సైట్ మనకు అందించారు. ఏంటంటే, మన పేరుకు మనం తీసుకున్నామే కాకుండా అదనంగా వేరే ఏదైనా మనకు తెలియకోకుండా మన పేరు మీద మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ మనం వద్దని డిలీట్ చేసేసుకోవచ్చు. మనం అర్జీ పెట్టేసి వాళ్ళకు, అది కూడా ఆన్లైన్లోనే మనం పెట్టుకోవచ్చు. అది చాలా సింపుల్. మీకు ప్రజెంట్ మన పేరు మీద ఎన్ని సింబల్ ఉన్నాయో మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఓ సారీ చూద్దామా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకో విషయం, ఇది మనకు ప్రజెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఈ వెబ్సైట్ అన్ని స్టేట్లలో, మన ఇండియాలో అన్ని స్టేట్లలో లేదు. ఓన్లీ 2 స్టేట్లకు మాత్రమే ఇప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా స్టేట్లకు రన్ చేస్తారు. ఫస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు. సో మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మన పేరు మీద ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మొబైల్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని ఎంటర్ చేసినారంటే మనకు ఓటీపీ నెంబరు అక్కడ నుంచి వస్తుంది. అది ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. ఒకవేళ రాకుంటే లేట్ అవుతే కనుక రీసెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చింది. ఓకే చేశాను. ఇక్కడ చూడండి, మనకు ఓపెన్ అయింది లిస్ట్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ ఐడీస్. అంటే మనం ప్రజెంట్ మన మొబైల్ ఆధార్ లింక్కు లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ మొబైల్తో లింక్ అప్ అయ్యి మనకు ఆధార్ బేస్డ్కు సంబంధించి ఎన్ని మొబైల్ సిమ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నా పేరు మీద 2 ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ నాదే, సెకండ్ నెంబర్ నాదే. ఈ సెకండ్ నెంబరు నేను యూజ్ చేస్తున్నది ప్రజెంట్. ఆ ఫస్ట్ నెంబరు మా బంధువులకు ఇచ్చాను, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ 2 నెంబర్లు పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. నా నెంబర్లే, నా పేరు మీద ఉన్న నెంబర్సే కాబట్టి నేను ఎటువంటి ఆప్షన్ ఎంచుకోను. ఒకవేళ మీకు మీ దగ్గర లేనటువంటి కొత్త నెంబర్ ఏదైనా ఇక్కడ స్క్రీన్లో కనపడితే మాత్రం మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆ బాక్స్లో టిక్ మార్క్ ఓకే చేసి ఇక్కడ ఆప్షన్స్ 3 ఇచ్చారు. గమనించండి, దిస్ ఈజ్ నాట్ మై, అంటే ఈ నెంబర్ నాది కాదు అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కింద. ఒకవేళ నాట్ రిక్వైర్డ్, అంటే ఈ నెంబర్ నాకు అవసరం లేదనుకుంటే ప్రెస్ చేసి రిపోర్ట్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్ అంటే నాకు ఈ నెంబర్ అవసరం అని అనుకుంటే రిపోర్ట్ చేస్తే మనకు ఈ నెంబర్ మన మీద పేరు మీదనే కంటిన్యూ చేస్తారు. అయితే ఇంకొక విషయం, మన పేరు మీద దాదాపు 9 సిమ్లు మాత్రమే అలౌ చేస్తారు గవర్నమెంట్. 9 కంటే ఎక్కువ ఉంటే కనుక మనం డేటా పరంగా వాళ్ళు చెక్అవుట్ చేస్తారు. ఒకవేళ రాంగ్గా ఉంటే కనుక మిగతా నెంబర్స్ అన్నీ కట్ చేసేస్తారు. సో కాబట్టి మీరు వెంటనే ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీ పేరు మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో, ఆ నెంబర్స్ మనం ప్రజెంట్ రన్ అవుతున్నాయా లేదా. మన బంధువులు కానీ అమ్మ నాన్న పేరు వాళ్ళకి కానీ మొబైల్స్ ఇచ్చింటాం కాబట్టి వాళ్ళకు సంబంధించిన మొబైల్స్ మన పేరు మీద ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
ఒకవేళ కొత్త నెంబర్ మనకు తెలియని నెంబర్ ఉంటే అన్నోన్ నెంబర్గా ఉంటే అంటే గతంలో మనం యూజ్ చేసి ఉంటాము, తర్వాత అది వాడకం చేసుకోకుండా పక్కన వదిలేసింటాము, అలాంటి నెంబర్స్ని మనం ఇక్కడ మనం ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ చేస్తే తగిన యాక్షన్స్ తీసుకునే వాళ్ళు ఆ నెంబర్ మన పేరు మీద లేకుండా చేసేస్తారు. సో కాబట్టి ఇదండి ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశము. సో మీరు ఖచ్చితంగా మీ సిమ్ కార్డ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేసుకోండి, ఈ వెబ్సైట్ ఖచ్చితంగా వచ్చి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.